సుడిగాలి సుధీర్ ఇంకా రష్మి వీళ్ళిద్దరి జోడీ ఎప్పటికీ ఎవర్గ్రీన్గానే ఉంటుంది. బుల్లితెరలో అలాగే వెండితెరలో వాళ్ళిద్దరూ కనిపిస్తే చూడాలని ఎప్పుడూ ప్రేక్షకులు తహతహలాడుతూ ఉంటారు. ఈ సందర్భంలో సుధీర్ చేసే పర్ఫార్మెన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే సుధీర్ రష్మి ఇద్దరూ కలిస్తే ఆ జంట మ్యాజికల్. అందుకే ఛానల్ వాళ్ళు వీళ్ళిద్దరినీ కలిపి ప్రోగ్రాంలు చేయించడానికి బాగా ఆసక్తికరంగా ఉంటారు. అందుకే వీళ్ళిద్దరితో కలిసి ప్రేమ, పెళ్ళి, రొమాన్స్ ఇంకా చేయని కార్యం లేదనుకోండి, అన్నీ చేపించేస్తుంటారు. ఇవి చూసి గత 8 ఏళ్లుగా సుధీర్ రష్మి ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాలైనటువంటి టాక్ వస్తోంది. కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ మేమిద్దరం ప్రొఫెషనల్ ఫ్రెండ్సేనని, మా మధ్య పర్సనల్ రిలేషన్ ఏమీ లేదని సుధీర్ కానీ రష్మి కానీ చెప్తూ ఉంటారు. సో వీళ్ళ గురించి మిగతా వాళ్ళు కూడా స్పందిస్తారు. లేటెస్ట్గా జబర్దస్త్ సతీష్ మరి రష్మికి పెళ్ళి అయిపోయిందని ఈ విషయాన్ని చెప్పారు. దీంతో దెబ్బకు అందరూ షాక్ అయ్యారు. అసలు సుధీర్ రష్మి పెళ్లి చేసుకుంటారని ఎలా అనుకుంటారు? చేసుకుంటే ఎప్పుడో చేసుకోవాలి, కానీ ఇన్నేళ్లుగా ఎందుకు లాగుతారు? కాస్త లాజిక్ లేకుండా ఆలోచిస్తారు ఏంట్రా బాబు అని ఆడియన్స్ని ఏకేశాడు మన సతీష్. అంతేకాదు, రష్మికి పెళ్ళి అయిపోయింది అంటూ చెప్పడంతో అందరూ షాక్ అయిపోయారు. అసలు తనకి పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారంటూ ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తెలిసి సుధీర్ నిజంగా షాక్ అయిపోయారు. అరే సతీష్, చెప్పాలంటే తనకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళిద్దరూ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పాలి, కానీ తనకి పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నాయని ఏం ఎగ్జాంపుల్ అవన్నీ చెప్పేది అంటూ సుధీర్ మండిపడినట్టుగా సమాచారం.